ఎన్నుకున్నా లోకేష లోకేష్ గురించి ఏం చెప్తావు నాకు అర్థం కాలేదు. అసలు నాకు తెలియగడుగుతాను, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ప్రజల తరపున మాట్లాడుతున్నాం అంటారు, అసలు ఏంది ఆ ప్రజల తరపున మాట్లాడే హక్కు మీకు ఎక్కడుంది? మంగళగిరిలో ఓడిపోయాడైనా ప్రజల తరపున ఏం మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడు గారు నిన్నేమంటున్నారు చూసారా? ఏంటది 5 కోట్ల ప్రజల తరపున అడుగుతున్నా చెప్పాడు. 5 కోట్ల ప్రజల తరపున ఈయనెవరండి అడగడానికి? 23 సీట్లకు పరిమితం అయిపోయినాయన 5 కోట్ల 175 సీట్లలో 151 సీట్లు గెలుచుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 5 కోట్ల ప్రజల తరపున అడిగే నైతిక హక్కు మీకెక్కడిది? లేదు కదా. ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. రెచ్చగొట్టాలి, ఆవేశపరచాలి ప్రజల్ని. మీరు చూశారా మీ కోపం రాట్లా? నేను ఇంత కష్టపడుతున్నా మీ కోపం రాట్లా అన్నాడు. కోపం రావాలి, లాఠీచార్జ్ జరగాలి, కాల్పు జరగాలి. అసలు నిన్నంత బాధ ఏంటో తెలుసా? అయ్యో లాఠీచార్జే జరిగిందే, కాల్పు జరిగి ఇద్దరు ముగ్గురు పోతే బాగుండే అని ఆలోచించేటటువంటి దౌర్భాగ్యమైన మనస్తత్వం, అధికారం కోసం ఎన్ని శవాల మీదైనా నడిచి వెళ్లే దుర్మార్గపు మనస్తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా చెప్తున్నా, లాఠీచార్జ్తో అయిపోయింది, అక్కడ కాల్పులు జరిగి ఎవరన్నా పోతే బాగుండు, పోలీసుల మీద తిరగబడితే బాగుండు, పోలీసులు కొడితే బాగుండు, అంత అహింసకర హింసకర తెచ్చిపోతే బాగుండు అనేటువంటి ఆలోచన చేసేటటువంటి చంద్రబాబు ఇవాళే కాదు, నేను చూస్తా ఇంకా చాలా చోట్ల రెచ్చగొడతాడు, ఎక్కడొక దుర్ఘటన జరిగే విధంగా చేస్తాడు, దాన్ని ఆ మంటల్లో చితి మంటల్లో చలిగాసుకునే తత్వం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. నాకు అర్థం కాల, అధికారం లేకపోతే బతకలేడు, ఏదో గందరగోళం చేయాల్సిందే, ఏదో ఒక హింసను ప్రేరేపించవలసిందే. కుప్పంలో కూడా గెలవలేడు రాసుకోండి వాళ్ళు, నేను చెప్తున్నా. అందుకే ఈ ఆవేదన, ఈ ఆరాటం, ఈ పోరాటం కుప్పంలో గెలవడం కోసం, అది కూడా సాధ్యం కాదని కూడా. అదేమంటే నేను తలుచుకుంటే అసలు పెద్దలేడు తిరిగేవాడా? ఏమయ్యా నువ్వు ఇన్నాడు రాజకీయంలో చిత్తూరులో జిల్లాలో ఎన్ని సీట్లు వచ్చాయి నీకు? ఇప్పుడు ఎన్ని వచ్చాయి? మొన్న ఎప్పుడు వచ్చాయి? అంతకుముందు ఎన్ని వచ్చాయి? ఎప్పుడు చిత్తూరు జిల్లాలో నీకు మెజారిటీనే లేనటువంటి పరిస్థితి, నీ జిల్లాలోనే నీ నిజస్వరూపం తెలుసు ప్రజలకి, అందువల్ల నీకు ఓట్లేదు, నువ్వు వచ్చి ఈ ఆలయాల మీద పడతావు. ఇంకా ఎవరైనా ఎవరు కలిసి తీస్తున్నారన్నారు? ఏందో ఈయన మోకాలకి తలకాయకి ముడి పెట్టినట్టు ఆయన ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. పాపం ఆయనకి ఏదో ఆ పార్టీలో అసంతృప్తి ఉన్నట్టుంది, ఎవరి మీద పడుతున్నాడు. మరి ఆయనకి సమాధానం ఇప్పుడు ప్రశ్న చెప్పాల్సిన అవసరం లేదు, కాలం నిర్ణయిస్తుంది. ఆయనకి ఆ పార్టీలో అసంతృప్తి ఉంది. నేను ఒకటి అడుగుతానయ్యా, ఆయన ఏ పార్టీలో చేరాలనుకున్నాడు? ఏ పార్టీలో చేరాడు? చుక్కాని లేని నావా, ఇటు పొద్దు చెప్పలేము, మళ్ళా రెడీగా ఉన్నాడు ఎక్కడికి వెళ్తానికి, ఎక్కడికి వెళ్తాడో తెలియదు. ఆయన గురించి ఇప్పుడు ఏం మాట్లాడదాం, క్లియర్గా రాని మాట్లాడదాం. ఎట్టి పరిస్థితుల్లో జీవో వన్ని విత్డ్రా చేసుకునే పరిస్థితి ఉద్భవించదు. పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? ప్రాణాలు పోకోకుండా ఆపవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ప్రాణాలకు పోకోకుండా ఆపటం కోసమే రిలీజ్ అయినటువంటి జీవో నెంబర్ 1 తప్ప దీనికి రాజకీయ రంగు పులిమి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో బురదలాలనే ప్రయత్నం చేసే వాళ్ళు తెలుసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవో నెంబర్ 1 విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు, రాదు. జీవో నెంబర్ 1 ప్రకారమే ఈ రాష్ట్రంలో సభలు నిర్వహించాలి, ఈ రాష్ట్రంలో రోడ్ షోలు నిర్వహించాలి తప్ప దానికి భిన్నంగా నిర్వహించడానికి వీల్లేదు. దానికి భిన్నంగా నిర్వహిస్తే 11 మంది పోయారు, ఇంకా చాలామంది పోయే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని గమనించినటువంటి ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ఆ జీవోను రిలీజ్ చేసింది. ఆ జీవోని వెనక్కి ప్రభుత్వం తీసుకునే ప్రశ్న ఉద్భవించదు. చూశారా మీరు జీవో? ఇది ఇస్తాను చూడండి. ఎక్కడ రోడ్ షోల గురించి ఏంటండి ర్యాలీ? నేను ర్యాలీ తీసుకున్నారు కదా, ర్యాలీ చేయొద్దని ఎవరన్నారు? నాకు అర్థం కదా. విత్ ది పర్మిషన్, విత్ ది పర్మిషన్ ఆఫ్ ది రోడ్ షోలో రోడ్డు మార్జిన్లో మీటింగ్లు పెట్టుకోవద్దన్నారు తప్ప విత్ ది పర్మిషన్ నిరసన ప్రదర్శన చేసుకోవచ్చు. ఏముందాలో విత్ ది పర్మిషన్ మీరు ఇంకోటి పెద్దానికి ఎగ్జంప్షన్ ఉంటుంది. ఏమన్నారు? ఈవెన్ ఇన్ ది హైవే ఎక్కడైతే నిషేధిస్తుందో ఈ జీవో, అక్కడ కూడా
కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రీజన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి పర్మిషన్ ఇవ్వచ్చు అనే డిస్కషన్ ఉంది. వాట్ ఇస్ దిస్? నాకు అర్థం కాలేదు. జీవం చూసి భయపడటం కాదు, జనం రారని వాళ్ళు భయపడుతున్నారు. ఇరుకు రోడ్లో పెట్టుకోండి, పబ్లిక్ మీద పెట్టుకోమనండి, బ్రహ్మానంద స్టేడియం ముందు పెట్టుకోమనండి, వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని మొన్న పెట్టుకున్నారు కదా 30,000 మందికి టోకెన్స్ ఇచ్చి ఒక గ్రౌండ్లో, అక్కడే జరిగింది. సో ద ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్, ద ఇంటెన్షన్ ఆఫ్ ది జీవో ఈజ్ సచ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. ప్రతిపక్షాలు మెచ్చుకునే విధంగా పరిపాలన చేయటం, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకునే విధంగా జీవోలు ఇష్యూ చేయటం, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకునే విధంగా పరిపాలన చేయటం మామూలు కాదు. ప్రజలు మెచ్చుకునే విధంగా మాత్రమే పరిపాలన చేయగలిగిన సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఆయన ఎవరైనా ఎవరండి, లోకేష్, వాళ్ళు మెచ్చుకునే విధంగా మనం పరిపాలన చేయలేము. ప్రజలు మెచ్చుకునే విధంగా పరిపాలన చేస్తారు. వాళ్ళు మెచ్చుకునే విధంగా పరిపాలన ఇంతకుముందు చేశారు, చివాట్లు తిన్నారు, 23 సీట్లకు పరిమితం అయ్యారు. ఇవాళ 5 కోట్ల పండిత తరఫున మాట్లాడతాడు. 23 సీట్లు గెలుచుకున్నటువంటి ప్రబుద్ధుడు 5 కోట్ల తరఫున కుప్పం వెళ్ళి మాట్లాడతాడు, గర్జిస్తాడు, రంకెలేస్తాడు, పిచ్చి కుక్కలాగా అరుస్తాడు. ఎవరు దీనికి భయపడేది నాకు అర్థం కాలేదు. ఇవన్నీ పాత రోజులు. చంద్రబాబు నాయుడు గారు పాత రోజులు ఎవరిని భయపడి వెళ్ళామో? చంద్రబాబు నాయుడు గారు బండారం అంతా బయటకు వచ్చింది, కుప్పంలో కూడా పుష్ అయిపోయింది. ఇంకెందుకు ఏదో రంకెలేసి గందరగోళం చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ప్రజలు బుద్ధి చెబుతారు. ఓకే, సలహాదారు నియమకాన్ని హైకోర్టు తప్పుబట్టినట్టుగా నేను అనుకోవడం లేదు. ఏదో కామెంట్ చేసినట్టుగా పేపర్లో వచ్చింది, ఆర్డర్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. నేను ఒకటే చెప్తున్నా, సలహాదారులనేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పుట్టుకొచ్చారా? తెలుగుదేశంలో సలహాదారు లేరా? చెప్పమంటారు లిస్టు, ఇస్తా నేను. 30% తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సలహాదారులు ఉన్నారు. సో కోర్టు ఏం కామెంట్ చేసిందో దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. కమ్ టు ది ఆర్డర్, కోర్టు హ్యాజ్ ఎ పవర్ టు పాస్ ఎన్ ఆర్డర్. చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ఈ ప్రభుత్వం నియామకం చేయలేదంటే దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్, వీ విల్ సీ లేటర్. సో అప్పుడు దాకా ఓపిక పడదు. ఎవరు పిటిషన్ వేశారు? నేను చెప్తున్న పొలిటికల్గా ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో మాత్రమే సలహాదారులు లేరు, ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నారు, అంతకుముందు ప్రభుత్వంలో కూడా ఉన్నారు. ఇది వాస్తవం. కొత్తగా ఈ సలహాదారులను పుట్టించిన ప్రభుత్వమే కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం వల్ల కొత్తగా సలహాదారుల్ని నియమించినటువంటి సందర్భమే లేదు. ఇంతకుముందు ఉన్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఓకే, సుచంత్ గారు ఎవరిని కామెంట్ చేశారు? దేనిలో కామెంట్ చేశారు? ఏ పేపర్లో చూశారు? ఆవిడ మాట్లాడిన దానిలో నాకేం తప్పు అనిపించలేదు. అందరూ ప్రచారం చేస్తున్నారు, మా ఆయన ఇటుంటే అటు ఉంటానని చెప్పింది. భర్త మీద తన గౌరవాన్ని ప్రదర్శించింది అంటే తప్ప మేము మా ప్రాణం ఉన్నంత వరకు మేము జగన్ అన్న ఏమంటే ఉంటా ఉంది. అది మాత్రం మీకు వినపడదే, ఆంధ్రజ్యోతి కనపడదే. మేము కడకంటూ జగనన్న నాయకత్వంలోనే ఉండాలని మేము అనుకుంటున్నామనే మాట మాత్రం ఈనాడుకి జగన్మోహన్ రాధాకృష్ణకి వినపడదు, కడమైన వినపడుతుంది. నా భర్త గారు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, ఆయన మారితే నేను మారుతాను, కానీ మేమందరం కలిసి జగనన్న బట్టే ఉండాలని అనుకుంటున్నామని విన్నాను. ఆ విన్నంత వరకు తప్పు లేదు, తర్వాత ఏం జరిగింది నాకు తెలియదు, నేను కూడా విన్నాను. అది ఏమన్నారు? ఏదే కేసులా వేసుకోమను? ఎవడు కాదన్నాడు? ఇట్ ఇస్ ద ప్రొవిజన్ అకార్డింగ్ టు లా, అకార్డింగ్ టు సిఆర్పిసి. ఈవెన్ పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కేసు ఫైల్ చేసుకోవచ్చు, వేసుకోమనండి. ఎవరు కాదన్నారు? చట్టంలో ఉన్నది చేసుకోమనండి. ఎవరు కాదన్నారు? దానికి రంకెలేయటం ఎందుకు? దానికి బెదిరించడం ఎందుకు? పోలీస్ ఆఫీసర్ని గద్దించడం ఎందుకు? దానికి ఆయన చరిత్ర అంతా ఇవ్వడం ఎందుకు? 40 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, మళ్ళా నేను వస్తాను మీ సంగతి తెలుస్తాను. ఏంది నువ్వు వచ్చేది తేల్చేది సంగతే? అలా తెలియదా? మాట్లాడలేరు పాపం. వాళ్ళు చట్టబద్ధంగా పనిచేసే వ్యక్తులు. ప్రభుత్వం ఏ జీవో ఇస్తే ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు అంతే తప్ప జీవోకు భిన్నంగా వాళ్ళు మాత్రం ఉండగలుగుతారా? చంద్రబాబు నాయుడు గారి ఉడత ఊపులకి, పిచ్చి కేకలకి జడిచేవారు ఎవరు లేరు. అది పూర్వపు రోజులు, క్రీస్తు పూర్వం. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పోసి వచ్చిన రోజుల్లో
ఈ రాష్ట్రంలో జాతీయ పార్టీలు ఉన్న రోజుల్లో సంగతి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని రంకెలేసినా వీ డోంట్ కేర్. ప్రజల శ్రేయస్సు కోసం ఏ పనైనా చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారి కోసమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కోసమో లేకపోతే ఆయన కోసమో లేదు, అలా చెయ్యము.